జాతి రత్నాల తర్వాత అనుకోకుండా ఒకసారి శ్రీజాని కలవడం జరిగింది. ఈ శ్రీజ అప్పుడు మేము మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, సో ఏదైనా మంచి స్టోరీ ఉంటే చెప్పండి అని చెప్పి అన్నారు వాళ్ళు. తెలుగు సినిమాకి ట్రిబ్యూట్ ఇస్తూ ఏదైనా స్టోరీ ఉంటే చెప్పండి అన్నారు. సో అప్పుడే నేను ఒక స్టోరీ ప్రిపేర్ చేయడం జరిగింది. సో తర్వాత డైరెక్టర్స్ వచ్చి మా మాస్టర్ డైరెక్టర్ వంశీ, వాడు ఎంబీబీఎస్ చదువుకొని కూడా మళ్ళీ ఇక్కడికి సినిమా ఫీల్డ్లోకి రావడము తర్వాత నిజమండి ఇది మీరు చెప్పినా నమ్మేటట్టు. లేదు, నాగశిన్ వాళ్ళ చెల్లెలు క్లాస్మేట్ వాడు, సో వాడు ఎంబీబీఎస్. నమ్మేస్తున్నాం, మీవి కూడా అన్ని నమ్మేశాము. ఈయన ఏం చదువుకున్నారండి? ఈయన ఏం చదువుకున్నారు? ఐఏఎస్, ఐపీఎస్, మెడిసిన్ గురించి. ఓకే, మీరు నిజంగా 2650 ఆయన ఎంబీబీఎస్ చదివారు, 2650 కరెక్ట్గా చెప్పారు. ఎస్, సో అట్లా డైరెక్టర్స్ సెట్ అయిపోయారు. తర్వాత మ్యూజిక్ వచ్చి రతన్ అండి, చాలా మంచి ట్యూన్స్ వచ్చినాయి సినిమాకి. ఆయన ఏం చదువుకున్నారు? సో ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి సినిమా ఇది. మీరు అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. పిలవగానే వచ్చినందుకు నాగశ్వన్కు థ్యాంక్స్ చెప్తున్నా నేను. సో సినిమా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ. యా, థ్యాంక్. ఫస్ట్ డే ఫస్ట్ షో అని ఈ టైటిల్ ఇది రివీల్ అవుతాయండి త్వరలోనే, మీకు అన్ని డీటెయిల్స్ ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కటిగా. ఓకే.